రాయవరం మండలం పసలపొడి శివారు నారాయణవారిపాలెంలో పలువురు డెంగ్యూ జ్వరాలు బారిన పడిన వారు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని మండపటి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలిపారు. డెంగ్యూ జ్వరాల నేపథ్యంలో మాచవరం పిహెచ్సి వైద్యాధికారి ఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది హుటాహుటిన నరాలవారిపాలెంలో ఇంటింట సర్వే నిర్వహించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి సాధారణ జ్వరాలు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి మాట్లాడుతూ, గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్యం పనులు చేపడతామని, ప్రస్తుతం గ్రామంలో డెంగ్యూ లక్షణాలు గల పేషెంట్లు ఎవరూ లేరన్నారు. డెంగ్యూ జ్వరంతో గ్రామస్తులు బాధపడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తులసీదాస్ అండి. నేను మాచవరం పిహెచ్సి ఎంపీహెచ్ఓగా చేస్తున్నానండి. ఈరోజు మా పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి పసలపూడి సచివాలయం పరిధిలో నా హ్యామ్లెట్ అయినటువంటి నరాలవారిపాలెంలో జ్వరాలు ఉన్నాయని చెప్పి సమాచారం వచ్చింది. అక్కడ మా వైద్యాధికారి ద్వారా అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి హౌస్ టు హౌస్ సెట్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఒక ఇంట్లో ఒక ఆరుగురు జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. అందరూ ఒకే కుటుంబం. అందులో నలుగురు హాస్పిటల్లో రామచంద్రపురం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు బాగానే ఉన్నారు. అలాగే ఇద్దరు జ్వరంతో బాధపడుతున్న ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి డెంగ్యూ లక్షణాలు కానీ ఏమీ అనిపించలేదండి. వాళ్ళు మామూలు లక్షణాలతో ఉన్నారు. మామూలు జ్వరాలుగా ట్రీట్ చేసి మా వైద్యాధికారి ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే పరిసరాలు వాటి చేత మన పంచాయతీ సిబ్బంది చేత శానిటేషన్ కూడా చేయడం జరిగిందండి. అలాగే మా ఏఎన్ఎంస్ ఆశా మా సిబ్బంది ఎక్కడైనా ఈ లార్వా దోమలకు సంబంధించిన లార్వా ఎక్కడైనా ఉంటే వెరిఫై చేయడం జరిగిందండి. ప్రతి చోట అంతా గ్రామం అంతా పరిశుభ్రంగా ఉన్న గమనించడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్. మాచవరం పిహెచ్సి వైద్యాధికారిని అండి. ఇలాగా ఈరోజు పత్రికా ప్రకటనలో జ్వరాలు వచ్చినాయని పసులు పూర్తి చూడటంతో పరిధిలో ఉన్న నరాలవారి పాలెంలో వచ్చినాయని తెలిసిందండి. దాని మూలంగా నరాలవారి పాలెంలో ఫీవర్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీవర్ సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ స్టాఫ్ చేత పారిశుద్ధ కార్మికుల చేత శానిటేషన్ కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నాయి కూడా నార్మల్ జ్వరాలే ఉన్నాయి. డెంగ్యూ లక్షణాలు ఎవరికీ లేవండి. అందరికీ నమస్కారం అండి. నేను పసలపూడి సర్పంచ్. నా పేరు కదలి పద్మావతి అండి. ఈరోజు నరాలవారిపాలెంలో మెడికల్ క్యాంపు జరిగిందండి. శానిటేషన్ కూడా చేయించామండి. అలాగే పారిశుద్ధ్యం లోపించిందని మాకు హెచ్చరికలు చేశారండి. దానికోసం మేము మెడికల్ క్యాంపు కూడా చేయించి వేణమ్మ ఆశా వర్క్ అంతా వచ్చారండి. అధికారులు అందరూ వచ్చారు. ఎండీఓ గారు కూడా వచ్చారండి. అలాగే దగ్గరుండి ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్యం గురించి సూచనలు సలహాలు ఇచ్చి అందరిని కూడా అడిగామండి. అలాగే హాస్పిటల్లోకి ఒక ఆరుగురు వచ్చి ఆరుగురు జాయిన్ అయ్యారండి. వాళ్ళలో నలుగురు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు మామూలుగానే ఉన్నారండి. అలాగే ఇద్దరికి వచ్చి తగ్గిపోయి ఇంటికి వచ్చారండి. అలాగే సాధారణ జ్వరాలు దగ్గు రంపా జ్వరాలతోనే ఉన్నా తప్ప డెంగ్యూ గట్రా ఏమీ ఏ వ్యాధులు కూడా కాదండి అవి. అలాగే నరాలపాలెంలో అక్కడక్కడ 4-5 కేసులు మామూలుగా జ్వరంతోనూ రంపతోనూ దగ్గులతోనే ఉన్నారు. నార్మల్గానే ఉన్నారు. ఎవరికి సీరియస్ అవ్వేలాగా డెంగ్యూ వ్యాధి కానీ ఏది లేదండి. కాబట్టి పారిశుద్ధ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి శానిటైజను పారిశుద్ధ్యం అన్నీ దగ్గరుండి ఏ వారానికి ఆహారం చాలా చాలా చేయించినామండి.